సారంగధర్య దాని పేరే సారంగధర్య పాట మీద ఎడతెగని వివాదం ఎందుకు సాగుతుందో బొత్తిగా అర్థం కాదు. ఒక పాట, ఒక రచన, ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఎందుకు అది హిట్ అయింది, దాన్ని ఎలా చేయాలి, ఎలా దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అది తెలుసుకునే బదులు ఇది ఇంకెవరిదన్నా అనుకరణ, లేదా ఏమన్నా లొసుగులు ఉన్నాయా, మూడవది వీలైతే దీని మీద ఏ విధంగా వివాదం చేయొచ్చు అని మీడియాలో కొంతమంది ఆలోచించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా విజయం సాధించినప్పుడు. ఈ మధ్య మా పత్రిక ప్రస్థానంలో గత ఏడాది ఎప్పుడో మేము ఒక కథ ఇచ్చాం, ఏడాది కాలం దాని మీద ఎవరు మాట్లాడలేదు. కానీ ఒక కథ 2020లో అందులో ఆ కథ ఎంపిక కాగానే దాని మీద ఒక కాంట్రవర్సీ మొదలైంది. సరే నేను మేము దాంట్లో పాల్గొనలేదు అనుకోండి. ఇప్పుడు ఈ పాట కూడా అంతే, ఇది సూపర్ హిట్ అయి ఉండకపోతే ఏమయ్యేది, సూపర్ హిట్ అయింది కాబట్టి వెంటనే. ఇప్పుడు ఇది ఒక జానపద గీతాల పోటీలో ఈ పాట పాడారు, సుద్దాల అశోక్ తేజ న్యాయమూర్తిగా ఉండి అక్కడ విన్నారు, దాన్ని ఉపయోగించుకున్నారు అనేది ఆరోపణ. అది ఏమి ఆరోపణ? జానపదాలకు సంబంధించినంత వరకు పేటెంట్, కంటెంట్, రైట్స్, కాపీరైట్స్ ఉంటాయా? చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చెగురు కాపుకొచ్చిందో ఇచ్చినదేమో దాపుకొచ్చిందో పాట ఉంది, దీనికి ఎవరు ఎవరిది కాపీరైటు? లేదు ఇప్పటికీ ఎప్పటికీ ఊపేసేయరు ఆకాశాగారో రన్నో చిన్నన్న ఈ పాటకు ఎవరిది కాపీరైట్? మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో ఈ పాటకు ఎవరిది కాపీరైట్? చెప్తూ వెళ్తే నారాయణ రెడ్డి గారు ముత్యాల ముగ్గులో జాజులు గోగులు పూచే గోగులు పూచే ఓలచ్చ గుమ్మడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓలచ్చ గుమ్మడి. మళ్ళీ తర్వాత ఆయన వెలుగులు కావి నా మహాలక్ష్మి అని ఆయన మళ్ళీ వేరేది కలుపుతాడు. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి పాటలు, వీటన్నిటికి కూడా ఏదో ఒరిజినల్ ఉంది అంటే ఉంటుంది జానపదము, కానీ క్లాసిక్, కానీ క్లాసిక్స్ కూడా ఆ మాటకు వస్తాయి. జగమే మాయ సూపర్ డూపర్ హిట్, రెండు నేను జగమే మాయ బ్రతికే మాయ వేరే విధంగా దాన్ని నేను రాయొచ్చు. ఎందుకంటే ఇది క్లాసిక్ కానీ ఫోక్లోర్ కానీ ఓన్డ్ బై ది సొసైటీ. అయితే ఇక్కడ అమ్మాయి, చిన్నమ్మాయి కొమ్మలేని అమ్మాయి, ఆమె పాట సేకరించింది పాడింది కాబట్టి ఆమెను ప్రోత్సహించాలి, ఆమెకు పాత్ర కల్పించాలి అన్నది నిజమే. మేము ఆమెకు ఫోన్ చేసాము, ఆమెకు చెప్పాము, ఆమెను పాడమని కూడా అడిగితే గొంతు బాగాలేదని చెప్పింది శేఖర్ కమ్మల గారికి అని అశోక్ తేజ చెప్తున్నారు. రెండో విషయం, ఈ పాటలో ఆమెను అక్నాలెడ్జ్ కూడా చేస్తున్నారు. ఆమె ఏమంటున్నారు, నేను నా పాట మంగళైతే ఎలా పాటిస్తారంటున్నారు, మరి మీతో పాటించాలనుకుంటే మీరు పాడలేదు గొంతు బాగాలేదన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈ పంచాయతీ ఎవరు పరిష్కారం చేస్తారు? ఇంత చేసి ఆ పాట ఏంటి, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేవిక మరియా, అది రమ్మంటే రాధుర శెలియా, దాని పేరే సారంగధర్యా. ఉదాహరణకి పాట అనుకోండి, ఇందులో అసాధారణమైన సాహిత్యము లేదా ఏ కాపీ కొట్టి ఏదో చేశారనేది ఏముంటుంది చెప్పండి. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి నా దగ్గర, చిన్నది సిగరేటు పెట్టే, పెద్దది సిగరేటు పెట్టే, మంచినీళ్ళ బావి కాడ ఎప్పుడొస్తా అల్లుడోమో నల్లుడా. ఉదాహరణకు ఒక పాట, ఇంకో పాట చెప్తాను నేను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొలం దగ్గర ఉన్నారు, పువ్వు తీసుకొని రావాలి, ఇంకా కొంచెం పోరాదా దత్తుడు ఆ పువ్వులు అందుతాయి అంటుంది అమ్మాయి. వాడు మోకాళ్ళ కాడికి నీళ్ళు వచ్చేనే అమ్మడు అని ఆ పువ్వులు అందలేదంటే ఇంకా కొంచెం పోరాదా దత్తుడు ఆ పువ్వులు అందుతాయి అంటుంది ఆమె. గొంతు కాడికి నీళ్ళు వచ్చేనే అమ్మడు ఆ పువ్వులు అందలేదు అన్న, ఇంకా కొంచెం పోరాదా దత్తుడు ఆ పువ్వులు అందుతాయి, పోతుండ పోతుండనే కైలాసం పోతుండనే అది ముగుస్తుంది అన్నమాట ఈ జానపదం ఇది. ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి పౌరాణికాల్లో, ఎప్పటినుంచో సాంప్రదాయకంగా వస్తున్న పాటలు. అశోక్ తేజ అలా చేసి ఉండొచ్చు, దాన్ని ఆయనకి హక్కు, ఆయనకే కాదు ఎవరికైనా ఉంది. ఆ మాటకు వస్తే సామాజ వర్గమన నేను చూసి ఆగలన, ఇదిలో సామాజ వర్గమన కొత్తది కాదు కదా చెప్పాలంటే. అందుకని ఆ అమ్మాయిని తప్పకుండా ప్రోత్సహించవచ్చు, రేపు ఆమెకు ఏదైనా సినిమాలో అనేక రూపాలు చేయొచ్చు, రెండవది ఇతరత్ర కూడా చేయొచ్చు, ఇంకా ఇలాంటి జానపద గాయని మనల్ని కూడా గాయకులను కూడా మనం ప్రోత్సహించవచ్చు. కానీ ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ ప్రొడక్షన్ లైక్ గోరటి వెంకన్న,
పళ్ళే కన్నీరు పెడుతుందో పాటలంటే కాదని మనం గుర్తించాలి. మూడవదిని ఇలా సాగదీసి అసలు విజయం కంటే కూడా ఇంకొకటి చేయటం. ఇంకా కొన్ని కొంచెం ఎక్కువ కూడా చెప్తున్నారు. సారంగ ధర, సారంగ అనేది ఒక విధమైనటువంటి విప్రలంభ శృంగారం అంటారు. సారంగ ధర ప్రస్తావన రాజు లేనప్పుడు సారంగం రథపోరథ సారంగ పాట ఉంది. ఉదాహరణకు పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం సారంగం. లేదంటే గుత్త ప్రయోగం అనేది చాలా పెద్ద ప్రయోగం అన్నారు. గుత్త పురేక ఎమ్ము చెమట చిత్తడిలో తడిసి ఉండగా ఎంతసేపు ఎంతసేపు ఆ తుంటరి చూపు. నారాయణ రెడ్డి గారే మళ్ళీ ముత్యాల ఒక బాపు సినిమా, ఇవన్నింటిలో కూడా లేని లొసుకులు వెతికి సాగదీసి ఎలా ఇప్పుడు ఫిదాలో పాట ఉంది, వచ్చిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే, అది హిట్ అయింది. అనేక కారణాలు, సందర్భం, పొందిక, పదాలు, అమరిక అన్నింటినీ కలిసి ఇవన్నిటి వల్లే అవుతుంది. హిట్ అయినంత మాత్రాన దాన్ని వెంబడే ఏదో ఇందులో ఉందనుకోవటం లేకపోతే ఎవరో తప్పు చేశారన్నట్టుగా చెప్పుకోవటం సరికాదు. శుద్ధాల శక్తి అయితే గతంలో కూడా నేను సైతం ప్రపంచాగ్నికి పాటను రుద్రవీణలో దాని ఆధారంగా రాశారు, టాగూర్లో రాశారు, రెండు మెగాస్టార్కే అవార్డులు కూడా వచ్చాయి. సో వాట్ శ్రీశ్రీ చెప్పిన నేను సైతం అన్నది, పదండి ముందుకు అన్నది, దగాపడిన తమ్ముడు అన్నది, కాదేది కవిత కనర్హం అన్నది, ఇవన్నీ జాతీయ వాక్యాలు అయిపోతాయి. జానపదాలు అసలు ఒరిజినల్గానే ఎప్పుడైతే జీవితానికి సంబంధించిన ఒక భావాన్ని ప్రకృతితో ముడిపెట్టి మనం చెప్తామో అది జానపదం అవుతుంది. ఉదాహరణకు ఫోక్లోర్ అంతకంటే పెద్ద విశేషమేం లేదు. ఇక్కడ పాపులర్ సినిమా మసాలా కూడా ఎట్లాగో ఉంటుంది. శేఖర్ కమ్ముల పాప ఫీల్ గుడ్ ఫిలిమ్స్ బాగా తీస్తారు, అశోక్ తేజ పాపులర్ సాంగ్స్ బాగా రాస్తారు. ఇవి రెండు అందరికీ తెలిసిన విషయాలే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కూడా ఏమి పెద్ద అసాధారణంగా ఏం చెప్పట్లేదు. కానీ దీన్ని సాగదీయటం అన్నది టీవీలో లేకపోతే సోషల్ మీడియాలో కాలక్షేపానికి పనికి రావచ్చు, కానీ సంగీతానికి కళకు మాత్రమే దోహదం చెయ్యదు. జానపద సాహిత్యాన్ని ప్రోత్సహించాలంటే అయితే మెయిన్ స్ట్రీమ్ సంగీతంలోకి తేవడం కూడా ప్రోత్సాహమే. మనం దళేర్ మెహందీ దగ్గర నుంచి గోరె టెంకన వరకు చూడవచ్చు. సో ఒక వాస్తవిక వైఖరి ఉండాలి ఇట్లాంటి వాళ్ళు. ఇంకోటి పాట హిట్ అవ్వకపోతే మాట్లాడతామా? ఉండదు. మంగ్లీ పాడారు అంటే నిజమే, అది లార్జర్ సినిమా అనేది మన సినిమా, మరి ముఖ్యంగా తెలుగు సినిమా లార్జర్ దెన్ లైఫ్. అది ఇటా తప్ప ఇట్ హ్యాపెండ్. ఇక్కడ మామూలు మనుషులు, మామూలు గొంతులు, మామూలు అక్షరాలు సరిపోతాయంటే హైప్ ఇక్కడ ఉంటుంది. మంగ్లీ బాగా పాడారు. సో పాటను ఆస్వాదిద్దాం, తర్వాత ఇతర అంశాలు తప్ప లేని తప్పులు కనిపెట్టాలని చూడటం వృధా వివాదం మాత్రం.